నదీ తరంగాలతో పావనమైన ప్రదేశంగా వెనుతికెక్కింది కృష్ణా జిల్లా. సముద్ర తీరాన బృందావనపురంగా, బందరుగా వివిధ పేర్లతో పిలిచే మచిలీపట్నానికి దగ్గరలోనే ఒక పుణ్యక్షేత్రం వెలసింది. భక్తులను అనుగ్రహించి వారి కోసం ప్రత్యక్షమైన దేవుళ్ల గురించి పురాణాల్లో చదివాము గాని, కలియుగంలో భక్తుని కోసం భగవంతుడు సాక్షాత్కరించాడంటే నమ్మగలవా? చిలకలపూడిలోని కీరపండరీపురం స్థలం పురాణం కనుక చదివితే నమ్మక తప్పదండి. చిలకలపూడి అనగానే చాలామంది మహిళా మనులకు చిలకలపూడి బంగారు నగలు, అవేనండి రోల్డ్ గోల్డ్ నగలు గుర్తుకొస్తాయి. అయితే అంతకన్నా ప్రసిద్ధికెక్కిన విషయం చిలకలపూడిలో మరొకటి ఉంది. అంటే పాండురంగుడు స్వయంగా సాక్షాత్కరించిన కీరపండరీపురం. దీనినే శ్రీ పాండురంగ విఠల్ క్షేత్రం అని కూడా పిలుస్తారు. మరాఠా భక్తి ఉద్యమంలో వెలుగు చూసిన వైష్ణవ సదాచార అవతారుడు శ్రీ పాండురంగ విఠలుడు. శ్రీ మహావిష్ణువు అంశతో శ్రీ పాండురంగ స్వామిగా దేశం మొత్తం మీద రెండు చోట్ల స్వయంభూగా వెలిశాడని పౌరాణికులు చెబుతారు. మహారాష్ట్రలోని చంద్రభాగా నదీ తీరాన పండరీపురంలోను, మచిలీపట్నంలోని బంగాళాఖాత తీరాన చిలకలపూడిలోను స్వయంవ్యక్త స్వామిగా వెలిశారు. పురాణ ప్రాశస్త్యంతో పాటు చారిత్రక విశేషాలతో కూడుకుని ఉన్నది చిలకలపూడిలోని ఉన్న శ్రీ పాండురంగ విఠల క్షేత్రం. పండరీపురంలో అవతరించిన పాండురంగుడు శ్రీ టేకి నరసింహం అనే భక్తుడి భక్తికి మెచ్చి చిలకలపూడిలోని కీర్ పండరీపురంలో వెలిశాడని ఇక్కడి ప్రముఖులు చెబుతారు. కీర్ అనగానే మరాఠీ భాషలో చిలుకలు అని అర్థం. ఒకనాడు చిలకల నిలయంగా ఉన్న ఈ చిలకలపూడిని కీర్ పండరీపూర్ అని పిలుస్తారని కూడా వినవస్తోంది. 1889 ఏప్రిల్ 4వ తేదీన విశాఖపట్టణము జిల్లాలో బొబ్బిలి తాలూకాలోని ఉత్తరావెల్లి గ్రామంలో విశ్వకర్మ కులస్థులైన శ్రీ గంగాధరం రామమ్మ దంపతులకు జన్మించారు నరసింహం గారు. ఈయనకి చిన్నతనం నుంచే దైవభక్తి చాలా ఎక్కువ. తన 18వ సంవత్సరంలో చిలకలపూడి వచ్చిన నరసింహం గారు అక్కడే వ్యాపారం చేయటం మొదలుపెట్టి కుటుంబ వ్యవహారాల్లో మునిగిపోయారు. క్రమంగా ఆయన మనసు దేవుని వైపు అధిక మొగ్గు చూపింది, పాండురంగ విఠలుని వైపు మళ్ళింది. నరసింహం గారు ఒకసారి పండరీపురం వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మహీపతి గూండా మహారాజ్ అనే గురువుగారి దర్శనం అయింది. ఆయన నరసింహం గారికి పాండురంగోపాసన విధానం తెలిపి శ్రీ విఠల మంత్రముతో తులసిమాలను ప్రసాదించారు. కొంతకాలం తరువాత శ్రీ విఠల మహామంత్ర రాజమును కూడా ఉపదేశించి భక్త నరసింహం అని పేరు పెట్టారు. గురువుగారి ఆశీర్వచనంతో భక్త నరసింహం తన మనసులోని కోరిక అయిన ఆలయ నిర్మాణంను తలపెట్టారు. శంకుస్థాపన కోసం పండరీపురంలోని చంద్రభాగా నదిలోని కొన్ని గులకరాళ్లను ఉపయోగించి సంకల్పించారు. కానీ చంద్రభాగా నది ఆ సమయంలో మహా ఉధృతంగా ప్రవహిస్తూ ఈతగాళ్లు కూడా నది నుండి రాళ్లు తీయలేని పరిస్థితిలో ఉన్నది. అప్పుడు నరసింహం గారు చంద్రభాగను ప్రార్థించగా పుండరీక దేవాలయమునకు పక్కన ఇసుక దిబ్బ ఏర్పడింది. నరసింహం గారు పడవలో అక్కడికి వెళ్ళి నదిలోని ఇసుక, రాళ్ళు, నీరు సేకరించి తిరిగి వచ్చారు. ఆ ఇసుకలో ఒక చిన్న గుండురాయి దొరికింది. వాటన్నింటినీ పాండురంగుని ముందుంచి నరసింహం గారు వారి గురువుగారు ప్రార్థనా తన్మయత్వంతో ఉండగా పాండురంగం నుంచి ఒక జ్యోతి ఆ గుండ్రని రాయిలో ప్రవేశించింది. ఆ రోజు రాత్రి పాండురంగుడు నరసింహం గారి కలలో సాక్షాత్కరించి కీరపండరీపుర క్షేత్రంలోని శ్రీ శుక్లనామ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం అనగా 13/11/1929 పగలు మూర్తి సాక్షాత్కరించగలదని తెలిపారు. నరసింహం గారు సంతోషంగా తిరిగి వచ్చి ఆలయ నిర్మాణం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత గురువుగారైన మహీపతి మహారాజ్ గారికి పాండురంగుడు స్వప్నంలో దర్శనమిచ్చి నీ శిష్యుని కోసం తాను తెలిపిన రోజున కీరపండరీపురంలో సాక్షాత్కరిస్తానని తెలుపగా వారు లేఖ ద్వారా నరసింహం గారికి ఈ విషయం తెలియజేశారు. పాండురంగుని విగ్రహం తప్ప ఆలయ నిర్మాణం అంతా పూర్తయింది.
పాండురంగుని సాక్షాత్కార వార్త అందరికీ తెలిసి ఆ విశేషం దర్శించాలని ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. అధికారులు, కొందరు పెద్దలు దీనిని నమ్మక గర్భగుడికి తాళం వేసి సీల్ వేశారు. క్షణాలు గడుస్తున్న కొద్దీ నరసింహం గారికి ఆందోళన ప్రారంభమైంది. ఆంజనేయస్వామి ఆలయంలో నన్ను ప్రార్థన చేస్తూ తన్మయావస్థలో ఉండగా ఆంజనేయుడు ఆయనకు అభయం ఇచ్చాడుట. 12 గంటలయ్యేసరికి శ్రీ పాండురంగుడు ప్రసన్నుడు కాకపోతే పండరీక్షేత్రాన్ని ఇక్కడికి తీసుకువచ్చి స్థాపిస్తానని. పగలు 10:30 అయింది. దేవాలయమునకు వేసిన తాళం తీసి తలుపులు తీయడానికి ఎంత ప్రయత్నించినా తలుపులు రాలేదు. భక్త నరసింహం గారు అనేక ప్రార్థనలు చేయగా తలుపులు తెరవబడి దివ్య తేజస్సుల మధ్య పాండురంగని విగ్రహావిష్కరణ జరిగిందట. 3 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం పండరీపురంలోని పాండురంగని విగ్రహం వలె ఉన్నదట. అక్కడ లాగానే భక్తులందరూ గర్భగుడిలోని పాండురంగని పాదములను తాకి నమస్కరించవచ్చు. తదుపరి భక్త నరసింహం గారు సహస్రకోటి శ్రీవిఠలనామ యజ్ఞము తలపెట్టగా భారతావనిలో అనేక మంది ఈ యజ్ఞములో పాల్గొని శ్రీ విఠలనామమును రాశారు. పుస్తకములన్నీ తగు పూజా విధానములతో ఆలయ ప్రాంగణంలోని శ్రీ విఠల్ కోటి స్తూపములో మొత్తం గావించబడ్డాయి. శ్రీ పాండురంగన ఆలయానికి ఎదురుగా భక్త నరసింహం గారికి అభయమొసగిన ఆంజనేయస్వామి ఆలయం ఉన్నది. పక్కనే వేరొక ఆలయంలో సహస్రలింగ కైలాసపము విరార్జిల్లుతుంటే ఇంకొక పక్క రాధ, రుక్మిణి, సత్యభామ, అష్టలక్ష్ములకు ఆలయం నిర్మించబడ్డది. 6 ఎకరాల స్థలంలో నిర్మించబడ్డ ఈ ఆలయానికి చుట్టూ భక్త మందిరాలు, వాటిలోనే షిర్డీ సాయిబాబా మందిరం, దానికి ఎదురుగా అతి పురాతనమైన అశ్వత్థ వృక్షము, దాని కింద చిన్న సిద్ధేశ్వర ఆలయము ఉన్నది. 400 ఏళ్ల పైనుంచి ఉన్న ఈ అశ్వత్థ వృక్షం కింద భూగర్భంలో ఒక ఋషి ప్రాచీన కాలం నుంచి తపస్సు చేసుకుంటున్నారని, ఆయన ఇప్పటికీ ఉన్నారని, భక్త నరసింహం గారికి ఆయన దర్శనమిచ్చారని అంటారు. భగవంతుడు భక్త సులభుడు అని మరొకసారి నిరూపించిన నరసింహం గారు 16/1/1974 పరమపదించారు. ఆ సమయంలో ఆయన శరీరం నుంచి విద్యుత్ కాంతి లాంటి వెలుగు వెలుబడి పాండురంగనులో ఐక్యమవడం, సహస్రలింగ మండపం వద్ద గంటలు ఓంకారనాదంతో మోగటం అనేక మంది చూశారట. సమయంలోనే పాండురంగని ఆజ్ఞ ప్రకారం మహామండపమునందు సమాధి నిర్మించి దానిమీద ఒక రాయి పరిచి ఉంచి అవసరమైనప్పుడు తన శరీరాన్ని అక్కడ ఉంచమన్నారు. ఆ విధంగానే చేసి ఆయన విగ్రహాన్ని స్థాపించారు. ఈ వార్తలకు సంబంధించి ఆనాడు వెలుగుబడిన వార్తాపత్రికలు ఫేమ్ కట్టించి ఆలయంలో సందర్శకుల కోసం ఉంచారు. శ్రీ నరసింహం గారు మనవలు ప్రస్తుతం ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయానికి ఆషాఢ కార్తీక మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాక ఒరిస్సా నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఆలయం ఇప్పటికీ భక్త నరసింహం గారి సంతతి వారి చేతనే నిర్వహించబడుతున్నది. కృష్ణా జిల్లా ముఖ్య పట్టణమైన చిలకలపూడిలో ఉన్న ఈ ఆలయం చేరుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. విజయవాడకు 82 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉన్నది. ఇన్ని విశేషాలు ఉన్న ఈ ఆలయాన్ని దర్శించడం మన పూర్వజన్మ పుణ్యఫలం. ఈ వీడియో చేయడానికి నన్ను ప్రోత్సహించిన మా పెద్దమ్మ కమలా రామకృష్ణ గారికి ధన్యవాదములు తెలుపుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.